జైమా మనం శారదాదేవి చరితామృతంలో ఇరవై ఒకటవ భాగమైన కుటుంబ పెద్ద అనే అంశంలో రెండవ భాగాన్ని ఇప్పుడు చూద్దాము నీలమాధవుడు డబ్బునే లక్ష్యంగా చేసుకున్న సోదరులు రాధు సురబాల లాంటి పలు రకాలైన పిచ్చివాళ్ళు వీరితో పాటు తమ పినతండ్రి అయిన నీలమాధవుని కూడా ఆయన చివరి రోజుల్లో మాతృదేవే చూసుకున్నారు నీలమాధవుడు వివాహం చేసుకోలేదు ఒక ధనవంతుని ఇంట్లో వంట పని చేస్తూ వచ్చిన ఆయనను వృద్ధాప్యంలో చూసుకోవడానికి బంధువులెవ్వరూ ముందుకు రాలేదు కాబట్టి మాతృదేవి ఆయన్ను తమ వద్దకు రప్పించుకున్నారు ఆయన అవసరాలన్నీ ఆమె స్వయంగా చూసుకున్నారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన్ని కూడా తమతో పాటు తీసుకెళ్లేవారు భక్తులు తీసుకువచ్చిన పండ్లు తీపి పదార్థాలను ఆయనకి కూడా ఇచ్చేవారు ఎవరైనా వారిస్తే ఆయన ఇక జీవించబోయేది కొంతకాలమే బాగా అనుభవించి కోర్కెలను తీర్చుకోనివ్వండి నేను ఇంకా చాలా కాలం ఉండబోతున్నాను ఇలా ఎన్నో నాకు వస్తూ ఉంటాయి అనేవారు మాతృదేవి నీలమాధవునికి అంతిమ క్షణాలు సమీపిస్తున్నప్పుడు మాతృదేవి మధ్యాహ్న భోజనం కూడా మానుకుని ఆయన ప్రక్కనే కూర్చున్నారు భక్తులు వచ్చి వెంటనే ఏమీ జరగబోదని నచ్చ చెప్పి మాతృదేవిని భోజనానికి తీసుకువెళ్లారు మాతృదేవి వెళ్ళి చప్పున ఏదో కాస్త తిని వచ్చారు కానీ అంతలోనే అంతా అయిపోయింది భోజనం చెయ్యి అంటూ నన్ను పంపించి వేసి ఆఖరి క్షణాల్లో ఆయన పక్కన ఉం ఉండకుండా చేశారే అంటూ మాతృదేవి విలపించారు తరువాత పూజ గదికి వెళ్ళి ప్రసాదాన్ని పుష్పాలను తీసుకువచ్చి ఆయన ఛాతీపై ఉంచి ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థించారు ఈ సంఘటన కలకత్తాలో పదిహేను వందల ఐదవ సంవత్సరంలో జరిగింది శ్యామాసుందరి మరణం మాతృదేవి తల్లి ఒక పరిపూర్ణ జీవితాన్ని గడిపారు తన కుమార్తెను అమ్మా అని పిలిచే పిల్లలు లేకుండా పోతారేమో అంటూ అనుకునే ఆమె తపన ఈ రోజుల్లో పూర్తిగా తొలగిపోయింది మాతృదేవి కోసం జైరాంబాటి వచ్చిన వారందరూ మాతృదేవిని అమ్మా అని తనని అమ్మమ్మ అని పిలవడం విని శ్యామాసుందరి ఎంతగానో మురిసిపోయేవారు నా మనవడు మనవరాలు అంటూ ప్రతి ఒక్కరిని లాలించేవారు వారికి కావలసినవన్నీ సమకూర్చడంలో ఆమె ఎంతో పరమానందాన్ని పొందేవారు శ్యామాసుందరి ఎన్నడూ పని లేకుండా ఉండేవారు కాదు ఆవులను చూసుకోవడం వాటి దగ్గర శుభ్రం చేయడం పొలంలో పనిచేసేవారికి భోజనం తీసుకువెళ్ళి ఇవ్వడం వంట ధాన్యం దంపడం లాంటి ఏదో ఒక పనులు చేస్తూ ఉండేవారు ఏ పని చేస్తున్నా ఆమె ముఖం చిరునవ్వుతో ఉండేది ఆమె దుఃఖంలో ఉండడమో కోపగించుకోవడమో ఎవ్వరూ చూడనే లేదు ఎవరైనా అమ్మమ్మ అంటే ఎంతో పొంగిపోయేవారు ఆమె ఆఖరి రోజున కూడా ధాన్యాన్ని దంపి దుకాణానికి వెళ్ళి కూరగాయలు కొని తెచ్చారు హఠాత్తుగా వరండాలో తూలి కింద పడ్డారు మాతృదేవి శిష్యుడితో నాకు తల తిరుగుతుంది ఆఖరి క్షణాలు వచ్చేసినట్లున్నాయి అన్నారు మాతృదేవి ఇతరులు పరిగెత్తుకుంటూ వెళ్లారు శ్యామాసుందరి తాగడానికి మంచినీళ్లు అడిగారు పావనురాలైన కుమార్తె చేతుల నుండి పావన గంగాజలం తాగుతూ కన్ను మూసారు శ్యామాసుందరి సామాన్యురాలిలా బోరున విలిపించారు మాతృదేవి ఇక ఆస్తుల పంపకం మాతృదేవికి శ్యామాసుందరీదేవి మరణించిన తరువాత ఇంటికి పెద్దగా బాధ్యత ఏర్పడింది అందుకు తోడు సోదరులకి కూడా పిల్లలు పుట్టడంతో కుటుంబం పెద్దదయ్యింది దాంతో స్వార్థంతో కుటుంబంలో కలహాలు పెరిగిపోయాయి ప్రతి చిన్నదానికి మాతృదేవి సోదరులు కొట్లాడుకోసాగారు మాతృదేవి ఎంతగానో నచ్చ చెప్పినా సరే అవేమీ చేయలేదు ఇక ఆస్తి పంపకాలను చెయ్యాలని మాతృదేవి అనుకున్నారు ఇలాంటి కుటుంబంలో అంత సులభంగా ఆస్తి పంపకాలు జరుగుతాయా వ్యక్తుల స్వభావాన్ని ఎరిగిన లోకం పోకడని చక్కగా తెలిసిన శారదానంద స్వామిని జైరాంబాటికి రమ్మని మాతృదేవి కబురు పంపారు అప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి ఇరవై మూడవ తేదీన స్వామి జైరాంబాటికి వచ్చారు మహాత్ములు ఒక సమస్యని ఎదుర్కొనే తీరు భిన్నంగా ఉంటుంది వెంటనే శారదానంద స్వామి ఆస్తుల పంపకం ప్రారంభించలేదు మాతృదేవి సోదరులతో గురుదేవుల గురించి మాట్లాడారు తాను అప్పుడు ప్రచరిస్తున్న స్వామి వివేకానందుల జ్ఞానయోగం పని కూడా చేసుకున్నారు అదే సమయంలో ఆ కుటుంబ వ్యక్తుల ప్రవర్తనను కూడా గమనించిన తరువాత అసలు పని మొదలుపెట్టారు ఇక స్వామి ఆస్తి పంపకాలు మొదలుపెట్టగానే పొట్లాటలు మొదలయ్యాయి వెంటనే స్వామి వారిని రాజీ చేసి అందరూ అంగీకరించేలా ఆస్తి పంపకాలు చేశారు ఇంత గందరగోళం మధ్య కూడా మాతృదేవి కనబరిచిన ప్రశాంతత స్వామి శారదానందస్వామిని అబ్బురపరిచింది అప్పుడు ఒక బ్రహ్మచారితో శారదానంద స్వామి ఇలా అన్నారు చూడు వీరందరి పోట్లాటలతో మనం సహనాన్ని కోల్పోతున్నాం మాతృదేవిని చూడు సోదరులు ఎన్నెన్ని సమస్యలు సృష్టిస్తున్నారో కానీ మాతృదేవి కొంచెం కూడా ప్రశాంతతని కోల్పోలేదు ఎలాంటి సమతాస్థితి ఎలాంటి ప్రశాంతత అని శారదానందస్వామి అన్నారు ఆస్తుల పంపకం ముగిసిన తరువాత మాతృదేవిని ఇక మీదట మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారు అందుకు మాతృదేవి ఎలకలు చేసిన కలుగుల్లో పాములు వాసం చేస్తాయి అనేవారు గురుదేవులు నాకంటూ ప్రత్యేకంగా ఒక ఇల్లు ఎందుకు ప్రసన్న ఇంట్లోనో ఖాళీ ఇంట్లోనో కాలం గడుపుతాను అన్నారు ఆమెకంటూ ప్రత్యేకంగా పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఒక ఇల్లు కట్టేదాకా జైరాంబాటికి వచ్చినప్పుడల్లా మాతృదేవి ప్రసన్న ఇంట్లోనో ఖాళీ ఇంట్లోనో నివసించేవారు కానీ ప్రసన్న ఇంట్లో నివసించడాన్నే అలవాటుగా చేసుకున్నారు ఎందుకంటే నళిని మాకు అనే ఇద్దరు కుమార్తెలను వదిలిపెట్టి ప్రసన్నుని భార్య కన్నుమూసింది ప్రసన్న సువాసి పునర్వివాహం చేసుకున్నాడు ఆమె వయస్సులో బాగా చిన్నది ఆ ఇద్దరు ఆడపిల్లలను చూసుకోలేకపోయింది తల్లిని కోల్పోయిన ఆడపిల్లలను పెంచే బాధ్యతను చేపట్టి మాతృదేవి ప్రసన్న ఇంట్లోనే నివసించేవారు ఇక ఆస్తి పంపకాలు జరిగిన మాతృదేవి సోదరుల్లో మైత్రీభావం రాలేదనే చెప్పాలి ఎందుకంటే వారందరికీ మాతృదేవి అత్యంత అమూల్యమైన ఆస్తిగా ఉండడమే దాంతో మాతృదేవి పొందిన ఆవేదన అంతా ఇంత కాదు ఒకసారి మాతృదేవి కొందరి శిష్యులతో జైరాంబాటికి వచ్చారు ఆమోదర్ నది దగ్గరికి వచ్చి తమనందరినీ నదిని దాటించి తీసుకువెళ్లాలని సోదరులకి కబురు పంపారు కానీ ఎవ్వరూ రాలేదు ఎవరిని పంపలేదు కూడా క్రమంగా చీకటి పడసాగింది ఎలాగో ఇంటికి వెళ్ళిన తరువాత తనని చూడడం కోసం వచ్చిన సోదరులతో నేను ఎంత దూరం నుండి నా బిడ్డలతో కలిసి వస్తున్నాను ఏరు దాటి మేము రావాలి కదా మీరు రాకపోయినా ఎవరినైనా పంపించవచ్చు కదా అని అన్నారు అందుకు ప్రసన్న అక్కయ్యా కాళీకి భయపడే నేను రాలేదు నేను వస్తే నీ దగ్గర డబ్బు లాక్కోవడానికే వచ్చానని కాళీ అంటాడు నువ్వు ఒక అమూల్యమైన సంపదవి అని నాకు తెలియదా అయినా నేను నిస్సహాయుణ్ణి అక్కయ్యా ఇక రాబోయే జన్మంలో కూడా నేను నీ సోదరినిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు అన్నాడు అందుకు మాతృదేవి మళ్ళీ మీ కుటుంబంలోనా ఇప్పుడు జన్మించి నేను పడుతున్న ఆవేదన చాలదా మళ్ళీ మీకు సోదరిగా జన్మించడమా వద్దే వద్దు నేను మీకోసమా ఈ కుటుంబంలో జన్మించాను కానే కాదు నా తండ్రి గొప్ప రామభక్తుడు నా తల్లి కరుణాస్వరూపిణి వారికోసమే ఈ కుటుంబంలో జన్మించాను అని మాతృదేవి అన్నారు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడే తమ సోదరుల గురించి మాతృదేవి ఇలా అన్నారు వీరందరూ ఎలాంటి జన్మలు సదా డబ్బు డబ్బు అంటూ కొట్టుకుపోతూ ఉంటారు భక్తి కావాలి జ్ఞానం కావాలి అనే ఆలోచనే రాదు అంటూ కలత చెందేవారు అప్పుడు ఒక శిష్యుడు అమ్మా గురుదేవులని ప్రార్థించి వారికి కావలసిన డబ్బు లభించేలా చెయ్యవచ్చు కదా అన్నాడు అందుకు మాతృదేవి నాయన వారి కోర్కెలు తీరేవేనా ఇస్తూ ఉంటే అడుగుతూనే ఉంటారు వారి కోర్కెలకు అంతే లేదు ప్రాపంచికులకి తృప్తి అనేది ఉందా ఏమిటి అని అన్నారు ఒకసారి గిరీష్ చంద్రఘోష్ జయరాంబాటికి వచ్చాడు అప్పుడు కాళీతో ఇలా అన్నాడు ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి మహారాజ్ఞి అయిన మాతృదేవిని సోదరిగా పొందిన తరువాత కూడా మీరు డబ్బు డబ్బు అంటూ పాకులాడడం ఎంతో శోచనీయం అన్నారు కాళీ వెంటనే వెళ్ళి మాతృదేవికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు మాతృదేవికి అతడి మనస్థితి గురించి బాగా తెలుసు కాబట్టి కాళీ ఏమిటిదంతా నేను నీ గురువును కాను దేవిని కాను నీ అక్కయ్యనే లే అన్నారు కాళీకి ఆ మాటలు ఎంతో తృప్తినిచ్చాయి ఈ సంఘటన తరువాత అతడెప్పుడు ఆధ్యాత్మికత గురించి ఆలోచించిన పాపానే పోలేదు ఒకసారి ఒక కంచె విషయంలో వరదునకి కాళీకి గొడవ వచ్చి ఇద్దరు కొట్టుకోసాగారు అప్పుడు మాతృదేవి వెళ్ళి ఇద్దరిని చేవాట్లు పెట్టారు అయినా సరే వారు ఆగకుండా కొట్టుకుంటూ ఉంటే మాతృదేవి శిష్యుడొకరు మరికొందరు వచ్చి వారిని విడదీశారు ఆ తరువాత ఇద్దరు ఇళ్లకు వెళ్ళి తిట్టుకోసాగారు అప్పుడు మాతృదేవి ఇంట్లోకి వెళ్ళి కూర్చుని బిగ్గరగా నవ్వుతూ ఉన్నారు నవ్వుతూనే ఆహా మహామాయ విచిత్రాన్ని ఏమనాలి మరణించినప్పుడు ఒక వ్యక్తి దీనిలో నుండి ఒక్క అణువు కూడా తీసుకుపోలేడు ఈ నిజాన్ని తెలుసుకోకుండా పోట్లాడుకుంటూ ఉన్నారే ఏం వింత ఇది అంటూ మాతృదేవి ఎంతోసేపు నవ్వుతూనే ఉన్నారు సోదరులంతా డబ్బు కోసం మాతృదేవిని పీల్చి పిప్పి చేసేవారు ఇందులో కాళీ వల్లే కలిగే ఆవేదనలు ఎక్కువ మంచి శరీర దారుఢ్యంతో చూసేవారు జంకే లాంటి రూపం కలవాడు కుటుంబంలో అందరూ అతనిని చూసి భయపడతారు కాళీకి ధనాస విపరీతంగా ఉండేది జగద్దాత్రి పూజ గురుదేవులు లేక మాతృదేవి జన్మదినం లాంటి పండుగల్లో ఏది జరిగినా బాధ్యతలన్నీ అతనికే అప్పగించాలి ఎందుకంటే ఖరీదు చేసే ప్రతి వస్తువు నుండి కొంత వెనకేసుకుంటాడు అందుమూలంగా మంచి రాబడి ఎవరైనా అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక అంతే అన్నింటినీ చల్లాచెదురు చేసి ఉత్సవమే జరగకుండా చేస్తాడు లేకపోతే మాతృదేవి మనస్సు నొచ్చుకునేలా ఏదైనా చేస్తాడు ఒకసారి జరిగిన ఉత్సవంలో ఇలాగే ప్రవర్తించాడు ఇలాంటి గందరగోళం జరగకుండా ఉండడానికి ఉత్సవం అంటూ వస్తే దాని బాధ్యతను ఖాళీకి అప్పగించేస్తారు మాతృదేవి అతడు చేసే దానిలో ఇతరులు తప్పు పట్టకుండా జాగ్రత్త పడేవారు ఇక ఇంటికి సమీపంలో ముగ్గురు సోదరులకి చెందిన ఒక స్థలం ఉండేది అక్కడే మాతృదేవి జన్మించారు మాతృదేవి పుట్టిన ఆ స్థలంలో ఒక గుర్తుగా ఒక రాయిని నాటాలనుకున్నారు భక్తులు కాని సోదరులందరూ ఆ పని జరగనివ్వలేదు ఇక నారాయణ అయ్యంగార్ అనే భక్తుడు మాతృదేవి సౌకర్యం కోసం ఒక రా ఒక బావిని తవ్వాలనుకున్నాడు కానీ అది జరగనివ్వలేదు తరువాత ఆ చోటును శ్రీ శారదానందస్వామి మాతృదేవి సోదరులకు పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు ఇక రాత్రింబవళ్ళు సోదరుల కుటుంబాలకు ఇలా మాతృదేవి పనులు చేయడం చూసిన గిరీష్ ఒకసారి మనమందరం మాతృదేవిని జగన్మాతగా ఆరాధిస్తున్నాం కానీ ఆ దేవి తమ సోదరుల కోసం రాత్రింబవళ్లు పనిచేయడం చూస్తూ ఉంటే పూర్వజన్మలో వీరందరూ మాతృదేవి కోసం ఎంత తపస్సులు చేశారో అనిపిస్తుంది అందుకే ఇలాంటి మాతృదేవిని తమసోదరిగా పొందారు అనిపిస్తుంది అని చంద్రఘోష్ అన్నారు ఇక మాతృదేవి కష్టాలు ఇంతటితో ఆగలేదు ప్రసన్న కుమార్ ఇద్దరు కుమార్తెలు నలిని మాకు కూడా మాతృదేవికి కష్టాలు కలిగించారు వీరి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో వీరి బాధ్యతలు కూడా మాతృదేవే తీసుకున్నారు నలిని ప్రతి విషయానికి ఆచారం ఆచారమంటూ తనని తాను హింసించుకుంటూ మాతృదేవిని కూడా హింసించేది నళిని ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని నిర్బంధానికి లోనయ్యింది ఇక మాకు తనని పోషించలేని వ్యక్తిని పెళ్లి చేసుకుంది అందువల్ల వీరిద్దరూ వివాహమైనా సరే మాతృదేవిపైనే ఆధారపడ్డారు ఇక మిగిలిన సోదరుల పిల్లలు కూడా మాతృదేవి ప్రేమకు ముగ్ధులై మాతృదేవి దగ్గరే ఉండేవారు వీరు జైరాంబాటిలో మాత్రమే కాకుండా మాతృదేవి కలకత్తాకు వెళ్ళినప్పుడు ఆమె వెంట వెళ్లేవారు సోదరుల ధనాస స్వార్థం సోదరుల పిల్లలు ఒకరి పట్ల ఒకరు పెంచుకున్న ఈర్ష్య ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలనే నలిని ఆచార పిచ్చి రాధూ పెట్టే సణుగుడు సురబాల పిచ్చి ఇవన్నీ కలిసి మాతృదేవికి ఎనలేని ఆవేదనలను కలిగించాయి సహింపజాలని ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాతృదేవి మనస్సులో కలవరమో వెగటు చెందక అత్యంత ఓర్పుతోనూ కరుణతోనూ అన్ని దుఃఖాలను భరించారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన జీవితం గడపడం సాధ్యమా అనేది ప్రశ్నార్థకమైనప్పుడు అలాంటి జీవితం చేపట్టి జీవించి చూపడమే కాకుండా తమను ఆశ్రయించిన వేలాది భక్తులకు ప్రశాంతతను ఆధ్యాత్మిక పరమానందాన్ని ధారపోసారు మాతృదేవి జై మా